కేపాల్ని పాపం ఆయన ఎందుకు ఇన్సల్ట్ చేస్తారు బ్రదర్? ఇప్పుడు అందరూ మార్కెట్లో ఏమనుకుంటారంటే, ఇదివరకేమో పాపం కేపాల్ గురించి అట్లా జోకులు వేసేది, ఇప్పుడు కోమటిరెడ్డి మీద జోకులు వేసే పరిస్థితి వస్తుంది తొందరలో. ఎందుకంటే ఎవడైనా మూర్ఖుడు తప్ప తెలివైన వాడు అంటాడా బ్రదర్? 27 అంతస్తుల హాస్పిటల్ ఏంది, కరెంటు పోతే 14 నుంచి 27కి ఎట్లా పోవాలన్నాడు కోమటిరెడ్డి. నేను చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో కామెంట్ ఏందో తెలుసా, మరి 14 అంతస్తులే కడితే మరి 3 అంతస్తుల పోయి కరెంట్ ఆగిపోతే? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంత్రి నోట్లోకెళ్ళి కరెంటు పోతుంది అన్న మాట ఎందుకు వస్తుంది? మేమున్నప్పుడు ఆ మాట ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది? అంటే ఎంత మూర్ఖులు నడుపుతున్నారు ఈ గవర్నమెంట్ని, ఎంత జోకర్లు నడుపుతున్నారు ఈ గవర్నమెంట్ని. ఇలాంటి సన్నాసులు నడిపితే గట్లాంటి ఆలోచనలు వస్తాయి. కరెంటు పోతే జనరేటర్ ఉండదా? అది మంత్రి ఆయన, నాకు అర్థం కాదు, జోకరా ఆయన? మంత్రి ఇంకా మీరు మళ్ళీ ఆయన క్వశ్చన్కు మళ్ళీ మీరు నన్ను అడుగుడు. ఎన్నికల సమయంలో కాదు, 10 ఏళ్ళలో చెప్పుకోలేకపోయాను. ఎలా చూస్తాం, ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాతో ఉన్నారని చూస్తాను, ఏం చూస్తాం, వేరే ఉన్నారని చూస్తాను. కాదు కాదు కాదు, నేనేమంటున్నా అంటే ఒకటి మాత్రం పక్క, నేను ఎవరిని నిందించను. నిందించాల్సి వస్తే మేమే సరిగ్గా చేయలేదు. నేను వాళ్ళని వీళ్ళని ఎందుకు నిందించాలి? నేను మా పార్టీ నాయకత్వం నాతో సహా మేము సరిగ్గా తెలంగాణ యువత కన్విన్స్ చేయలేదు, మేము సరిగ్గా సమాచారం ఇవ్వలేదు. మేము అర్థమైంది కదా, తెలిసింది కదా, ఉద్యోగాలు వస్తూనే ఉన్నాయి, వాళ్ళు జీతాలు తీసుకుంటూనే ఉన్నారు, ఉద్యోగం ఎక్కినరు కూసున్నారు, తెలివైన వాళ్ళు ఎవరని మేము అనుకున్నాం. కానీ నేను చెప్పినా కదా ఇంతకుముందే, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. కేసీఆర్ ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు అదే పోయింది మొత్తం. అసలు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మాట ఎక్కడో మరుగున పడిపోయింది. అది పాయింట్ నేను అనేది ఏంటంటే, నెగిటివ్కి ఎప్పుడైనా కూడా సోషల్ మీడియాలో కానీ ముఖ్యంగా యాంటీ ఎస్టాబ్లిష్మెంటు వార్తల్లో కొద్దిగా ముందు పోరాటాల్లో కూడా ముందుండేది యువత. మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతాను, మీరు అన్నారు కదా ఇదే యువతని ఇదే నిరుద్యోగుల్ని ఇదే విద్యార్థుల్ని కాంగ్రెస్ నాయకులు ఎంత దారుణంగా అవమానించిండ్రండి. రేవంత్ రెడ్డి బీరు బిర్యానీకి ఆశపడే బ్యాచ్ వీళ్ళు ఉస్మానియా విద్యార్థులని మాట్లాడింది మర్చిపోదామా? బీరు బిర్యానీకి అడ్డ మీద కూలీలాగా బీరు బిర్యానీకి ఆశపడతారు వీళ్ళు అని ఉస్మానియా విద్యార్థులని అడ్డ మీద కూలీలుగా అభివర్ణించినోడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా బీరు బిర్యానీకి ఆశపడతారని చెప్పి అవమానం చేసినోడు రేవంత్ రెడ్డి. కాబట్టి తెలంగాణ యువతకు అన్నీ తెలుస్తాయి, నిజం నిలకడం మీకు తెలుస్తుంది బ్రదర్. రామ్లన్న అభివృద్ధి అయిపోతుందనిలే, బ్లాక్మెయిల్ దందాలు చాలు అయినా